నమస్కారం, ఎస్వైసి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. జూలై 8-9 తేదీల్లో జరగబోవు రాష్ట్ర ప్లీనరీ సమావేశాలు, ఘనంగా 101వ దర్గా ఉరుసు మహోత్సవాలు. రైతులు కన్నతల్లిగా చూసుకునే పండించే పంట విత్తనాలు అన్నిటినీ టీడీపీ ప్రభుత్వం వారి నాయకులు అధికారులు కలిసి కల్తీ చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ ప్రతిపాడు ఇన్ఛార్జ్ మేకా తోట సుచరిత మండిపడ్డారు. జూలై 8-9 తేదీల్లో జరగబోవు రాష్ట్ర ప్లీనరీ కార్యక్రమాన్ని రాష్ట్ర నలుమూలల నుండి నాయకులు, మంత్రులు, కార్యకర్తలు హాజరవుతారని తెలిపారు. 8-9 తారీఖుల్లో స్టేట్ ప్లీనరీ జరగబోతా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి. మరి ఈరోజు గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి ప్లీనరీ జరుగుతూ ఉంది. ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా నియోజకవర్గ స్థాయి ప్లీనరీ సమావేశాలు ఏర్పాటు చేసుకుని మరి ఆయా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి సమస్యలన్నిటి గురించి కూలంకషంగా చర్చించి మరి ఆ నియోజకవర్గాలకు సంబంధించి ప్రజలకు ఉన్నటువంటి ఇబ్బందులు ఏమిటి అన్నది తెలుసుకొని కొన్ని తీర్మానాలు చేసుకొని అన్నీ కూడా అధిష్టానం దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. రేపు రాబోయేటువంటి స్టేట్ ప్లీనరీలో మరి ప్రతి ఒక్క ప్రజలకు అన్ని అంశాలకు సంబంధించి ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు ఏమిటి, రేపు రాబోయే రోజుల్లో ప్రజలకు మనము ఏమి చేయాలి అనేటువంటి ముఖ్య ఉద్దేశంతో మరి ఈరోజు కార్యకర్తలందరూ కూడా చాలా వరకు తప్పుడు కేసులు పెట్టించుకొని అదేవిధంగా రైతులకు సంబంధించి అయితే రాజధాని గ్రామాల్లో కానివ్వండి బలవంతంగా భూసేకరణ చేస్తూ మరి వారికి ఇస్తామన్నటువంటి ఏమీ కూడా ఇవ్వకుండా ఉన్న రైతులు, రైతాంగాన్ని, రైతు కూలీలను అనేక విధంగా ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది. ప్రతి ఒక్క ప్రజలు కూడా చాలా అసంతృప్తితో ఉన్నారు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో. నిరుద్యోగులకు వృత్తి అన్నారు, అది ఇంతవరకు లేదు. అదేమని అడిగితే 500 కోట్లు పెట్టారు. 500 కోట్లు అంటే ఎవరికి ఇస్తారు? రేపు ఏదో కమిటీలు పెడతారు, వాళ్ళ కార్యకర్తలకి ఇవ్వడం జరుగుతుంది. ఇది మరి ప్రభుత్వం అంటే ప్రజలందరికీ సంబంధించింది, ప్రతి ఒక్క ప్రజలకు కూడా న్యాయం చేయాల్సినటువంటి అవసరం ఉంది. మరి అలా కాకుండా ఈరోజు కమిటీలు పెట్టి వాళ్ళ వరకే లబ్ధి చేసుకుంటూ చాలా దారుణమైనటువంటి పాలన ఈరోజు అదేమంటే బెదిరించడం, కేసులు పెట్టడం, ఇవన్నీ కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు కార్యకర్తలందరూ కూడా. మరి వీటన్నిటికీ సంబంధించి రేపు మా అధినాయకత్వం రాష్ట్ర ప్రీనరీలో మరి ప్రజలందరికీ ఉపయోగకరమైనటువంటి అంశాలు ఏవైతే కావాలో అవన్నీ తెలియజేసుకోవడం కోసం ఇది ఏర్పాటు చేసుకోవడం జరిగింది. నిడుముక్కల గ్రామంలో గల 101 దర్గా ఉరుసు మహోత్సవాలు ఈ రోజు చివరి రోజులో భాగంగా గుర్రం ఊరేగింపు దీపారాధన నిర్వహిస్తున్నట్లు దర్గా మజువారు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. మేము ఈ యొక్క చాందిని చద్దర్లు పూలతో అలంకరించబడుతుంది. ఈ గుర్రంతో తీసుకొని మా గృహం, మా తాతగారి యొక్క పురాతన గృహం ఉంది, అక్కడ నుంచి గంధం కలశం తయారు చేసి నిడుముక్కల గ్రామ పురోవిధులుగా తిరిగి మరుసటి రోజు 2వ రోజు 9-10 ఇక్కడ చేరుతాం. చేరితే అయితే ఈ యొక్క ఇక్కడ ఎక్కడ లేని ఈ యొక్క కొన్ని చోట్లే ఉంది, అది తక్కువ. గుర్రం పాదాల కింద ఇక్కడ 100 మంది 3 సార్లు జొరబడుతుంటారు, కానీ ఎవరికి ఏ విధమైన హాని కానీ ఏది ఏ విధంగా బాధ కానీ ఉండదు. వారి యొక్క కోరికలు మనస్ఫూర్తిగా దరు షరీఫ్ చదివి దువా చేసుకొని ఆ యొక్క పాదాల కింద జొరబడితే వారి యొక్క ఏమి మనసులో చెప్పుకుంటారో అవి తప్పకుండా 6 నెలలు మళ్ళీ వేరే మహబూబ్స్వామి గారు వచ్చేటప్పటికి ఆ పనులు తప్పకుండా జరుగుతాయి. ఈ దీపారాధన అనేది 101 దీపారాధన. ఈ స్థలంలో ఎవరైనా కానీ పచ్చి ఆముదంతో కానీ ఆవు నెయ్యితో కానీ వేరే నెయ్యితో కానీ 101 దీపారాధన చేస్తే వారి యొక్క కుటుంబంలో సకల భోగభాగ్యాలు, అష్ట ఐశ్వర్యాలు, ప్రతిదీ కూడా మంచి జరుగుతుంది. పశ్చిమ గోదావరి జిల్లా నుండి నియోజకవర్గంలో వర్గీకరణ కోరుతూ ఎంఆర్పిఎస్ కమిటీ ఆధ్వర్యంలో అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ నాయకులు పాల్గొన్నారు. హాన్రి నీవ బాధితుల గోడు పట్టించుకునేదెవరు? పరిహారం అందక అప్పుల్లో చిక్కుకున్న రైతులు ఆగ్రహించి రోడ్డెక్కిన రైతన్నలు. చిత్తూరు వికట మండలం కృష్ణారావు పంచాయతీ గ్రామంలో హాన్రి నీవ కాలువ బాధితులు కన్నీరు మున్నీరవుతున్నారు. పత్రికల్లో, కథనాలు, టీవీల్లో ఎన్ని వచ్చినా పరిహారం అందక కష్టాలు పాలవుతున్నారని జాతీయ రహదారిపై ధర్నా చేపట్టారు. గతంలో భూములు సేకరించినప్పుడు 2 నెలల్లో పరిహారం చెల్లిస్తామని, ఇంతవరకు చెల్లించకుండా తాత్సారం చేస్తున్నారని ఆవేదన చెందారు. ఉన్న భూములు కాలువలకు వదిలేసి వీధిన పడ్డామని, తమను ఆదుకోవడంలో ప్రభుత్వ యంత్రాంగం తీవ్రంగా విఫలమైందని వాపోయారు.
తమ భూములకు సంబంధించిన పాస్ పుస్తకాలు రెవెన్యూ అధికారులు పరిహారం కోసం తీసుకున్నారు. దీనితో కాలువలకు పోను, మిగిలిన భూముల వ్యవసాయం కొరకు బ్యాంకుల్లో రుణాలు పొందాలన్నా పట్టా పాస్ పుస్తకాలు ఇవ్వకపోవడంతో రుణానికి నోచుకోకుండా తీవ్ర ఇబ్బంది కలుగుతుందని ఆవేదన చెందారు. పరిహారం కొరకు రెవెన్యూ కార్యాలయాలు చుట్టూ కాళ్ళరిగేలా తిరిగినా పరిహారంపై స్పష్టమైన సమాచారం అధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదంటూ వాపోయారు. బొల్లపల్లి మండలం సరికొండపాలెం పల్లెటూరు గ్రామాలలో ఉద్యాన పంటలను పరిశీలించి ఎమ్మెల్యే జి ఆంజనేయులు, లామ్ శాస్త్రవేత్తలు మరియు వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు. గుంటూరు జిల్లా వైఎస్ఆర్సీపీ ప్లీనరీ సమావేశం వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో పార్టీ నాయకులు మధ్య ఘనంగా నిర్వహించారు. సమావేశంలో అంబాటి రాంబాబు మాట్లాడుతూ ఆలోచన రహిత పరిపాలన చేస్తున్నారని, ఎక్కడైనా ఏ ప్రాంతమైనా దోచుకోవడం దాచుకోవడం ఎక్కువైందని అన్నారు. టీడీపీ దౌర్జన్యం వల్ల ఎంతో మంది ఆస్తులు ప్రాణాలు కోల్పోతున్నారని మండిపడ్డారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాబోయే కాలం మంచి కాలం, తెలుగుదేశం పార్టీకి రాబోయే కాలం చెడ్డ కాలం అని సంకేతాలు వెళ్తున్నటువంటి ఈ సందర్భంలో నేను మీకు మనం చేస్తున్నది ఏమిటంటే, రాబోయేది మంచి కాలం కాబట్టి మనం ఇంట్లో కూర్చున్నాం, పోయినసారి లాగా ఓవర్ కాన్ఫిడెన్స్ తో మనం ముందుకు పోతే ప్రమాదం ఏర్పడే అవకాశం ఉన్నదని కూడా ఈ సందర్భంగా మీ అందరూ గుర్తు పెట్టుకోవాలని మనం చెప్తున్నాం. ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు, ముక్కు సూటిగా వెళ్ళేటటువంటి వ్యక్తి కాదు. అనేక కుట్రలు కుతంత్రాలు చేసి అధికారాన్ని వదులుకోవడానికి ఈశ్వర్ మాత్రం కూడా అంగీకరించినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు అని మనం చేస్తున్నాం. ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారికి పద విషయంలో తహమనే ఉండదు. ఎన్టీ రామారావు గారు లాంటి వాడిని వెతుపోటు పొడిచి అధికారాన్ని లాక్కున్నటువంటి నీచమైన సంస్కృతి కలిగినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ మనకి చాలా మందికి భయమేసేది ఏంటంటే, అందరూ మమ్మల్ని కూడా అంటున్నారు, ఏమండి చంద్రబాబు నాయుడు గారు ఈ 3 సంవత్సరాల కాలంలో వేలాది కోట్ల రూపాయలు సంపాదించారు, ఎమ్మెల్యేలు మట్టి అమ్ముకున్నారు, ఇసుక అమ్ముకున్నారు, రేషన్ షాపుల్లో కమిషన్ తీసుకున్నారు, చివరికి బాతీ షాపుల్లో హోటల్ తీసుకున్నారు, వాళ్ళు కూడా బస్తాలు బస్తాలు డబ్బులు సంపాదించారు. రేపు జరగబోయే ఎన్నికల్లో వేల కోట్ల రూపాయలు కుమ్మరిస్తే మన పరిస్థితి ఏమిటి అనేది చాలా మందికి ఉదయిస్తున్నటువంటి ప్రశ్న, మాకు కూడా అప్పుడప్పుడు భయవేస్తున్నటువంటి ప్రశ్న. అయితే నేను మనం చేసేది ఏమిటంటే, అది బాపు సొమ్ము, అన్యాయంగా జనం దగ్గర నుంచి లాక్కున్న సొమ్ము, ఆ బస్తాలు బస్తాలుగా వచ్చేటటువంటి డబ్బుని తీసుకొని ప్రాణ గుర్తుకు ఓటు వేయవలసిందిగా ప్రజలకు చెప్పవలసినటువంటి బాధ్యత మనందరి మీద ఉందని మనం చూస్తాం. ఈ 3 సంవత్సరాలు పరిపాలన చూసాం. నేను అనుకుంటా, మీరు కూడా అనుకుంటారు, మన జిల్లా చాలా అధ్వానంగా ఉన్నదండి అని. నాకు ఆశ్చర్యం ఏంటంటే, ఏ జిల్లాకి వెళ్ళినా ఆయన అబ్బాయి అనుకుంటున్నారు మా జిల్లా చాలా అధ్వానంగా ఉన్నదండి అని. నేను అనుకుంటాను మా సత్రపల్లిలో మరీ ఘోరంగా ఉన్నది, కోడెల శివప్రసాద్, కోడెల శివప్రసాద్ గారి కుమారుడు, కోడెల శివప్రసాద్ గారి కూతురు దోసు తింటున్నారు, మా సత్రపల్లి చాలా ఘోరంగా ఉందంటే ఏ తత్వంగా ఉంది. చిలకూరుపేట అయితే మనం చెప్తున్నారు, వాళ్ళ చిలకూరుపేట అంతకన్నా ఘోరంగా ఉన్నది. ఆయన పత్తిపాటి కులారావు గారు అక్కడ దోచుకుంటుంటే వాళ్ళ ఆడియో ఇక్కడ దోచుకుంటున్నది. ఏ ఊరేనా, ఏ నియోజకవర్గం వెళ్ళినా, ఏ జిల్లా వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా దోచుకోవడంలో కూడా లేనటువంటి పద్ధతుల్లో ఇవాళ పరిపాలన సాగుతోందని మనం చెప్తున్నాం. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన మీరా కుమార్ కు మైనారిటీ ఎస్సీ సెల్ తమ సంపూర్ణ మద్దతు ఇస్తుందని నేతలు శుక్రవారం మీడియా సమావేశంలో తెలిపారు. రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా మన మీరా కుమారి గారి కాంగ్రెస్ పార్టీ తరఫున మైనారిటీ డిపార్ట్మెంట్ మద్దతు ఇస్తూ, అలాగే ముస్లింలు దళితులు భారతీయులు కాదని చెప్పినట్టు వ్యక్తికి మన టీడీపీ, వైసీపీ, బీజేపీ కట్టబెట్టాలని చూస్తున్నారు. అలాగే మన జగజ్జనరావు గారు, బాబు జగజ్జనరావు గారి కుమార్తె మీరా కుమారి గారికి ముస్లింలు మన దళితులంతా కూడా మద్దతిస్తే రాష్ట్రపతి ఎన్నికల్లో ఆమెని ఎన్నుకోవాలని చెప్పి మైనార్టీ డిపార్ట్మెంట్ తరఫున అందరం కూడా కోరుతున్నాం.
ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి వేరొక బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. వార్తలు మీకు సమర్పించిన వారు ఎల్ఎన్ డైరీ పాలు. రుచికి రుచి, శుచికి శుచి. ఈ బులెటిన్ మళ్ళీ చూడాలనుకుంటే ఎస్వైసీ న్యూస్ ఎస్వైసీ యూట్యూబ్ ఛానల్ నందు సబ్స్క్రైబ్ కాగలరు.